రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో కురిసిన జోరు వానలకు పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద నీరు చేరి చెరువులు కుంటలు నిండడంతో అన్ని ప్రాంతాల్లో వరి సాగు చేయగా అదే స్థాయిలో నల్లరేగడి భూముల్లో పత్తి పంట సాగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేశారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పూత గూడ దశలో ఉన్న పత్తి పంట పూర్తిగా నీటిపాలైంది. పంట పండించడానికి ఆరుగాలం శ్రమించే అన్నదాతకు శ్రమకు తగ్గ ఫలితం కరువవుతుంది. విత్తు విత్తింది మొదలు పంట చేతికొచ్చే వరకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డేమన్ గ్రామ పరిధిలో 100 ఎకరాల్లో పత్తి పంట సాగుతోంది. మొదట్లో పంట ఆశాజనికంగానే ఉన్నా ఆగస్టు నెలలో 15 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. నల్లరేగడి భూములు కావడంతో చేలల్లో నీరు నిలిచి మొక్కలు కుళ్లిపోయి చనిపోయాయి. ఉన్న కొద్ది పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు ఆపసోపలు పడుతున్నారు. పొలమంతా బురదమయమవడంతో కలుపు తీసేందుకు ఇబ్బందిగా ఉందని, పత్తి పంట కంటే గడ్డి మొక్కలు ఏపుగా పెరిగి ప్రధాన మొక్కలు గిడసబారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేను 4 ఎకరాలు వేసినాయి. ఇప్పుడు పత్తి దాదాపుగా 3 సార్లు దున్నుకం వచ్చే గుంటకలు వచ్చే 6,000 దాకా అప్పటికే అయినాయి. దాంట్లోకి ఇతనాలు వచ్చి ఇప్పుడు 2 సార్లు దీంట్లో పోవాలి. ఒకసారి నాటినాం, మళ్ళీ ఒకసారి నాటినాము, 2 సార్లు ఇప్పటికి కలిసినాం, 2 సార్లు పిండి వేసినాం, 1 సారి మందు కూడా కొట్టినాం. దీంట్లో పెట్టుబడి మొత్తం పెట్టినాం ఆల్రెడీ. ఇప్పుడు 15 నుంచి 20,000 అయింది ఎకరాకు పెట్టుబడి మొత్తం. ఇక నెల 15 రోజులు వానలు పట్టడానికి ఇది గడ్డి కలుపు ఎన్నిక రాలేదు. మొత్తం శని కిందికి పోయింది, గడ్డి మీదకి వచ్చింది, మొత్తం నీరు పట్టింది. ఒక నేను ఇప్పుడు 4 ఎకరాలకు వచ్చే కోళ్ళెరు అది చేసి మొత్తం నేను 80,000 పెట్టుబడి అయింది. నాకు పూర్తిగా కంప్లీట్ గా ఇదైపోయింది, నీరు పట్టిపోయింది, మొత్తం చచ్చిపోయింది. ఏమాత్రం లేదు దీనికి. ఇప్పుడు 4 ఎకరాలు పత్తి వేసినాం సార్. అది 2 సార్లు దున్నిచ్చినాం, 1 సారి రోటివేటర్ కొట్టించినాం. విత్తనాలు వచ్చి ఎకరాకు 2 ప్యాకెట్లు పట్టినాయి. 4 ఎకరాలకి 16 ప్యాకెట్లు విత్తనాలు నాటినాము. ఈ వానలు అధికంగా రావడం వలన, నీళ్లు నిలిచిపోవడం వలన ఏ మాత్రం గడ్డి పీకే అవకాశం లేకుండా అయిపోయి గడ్డి పైకి వచ్చేసిన చేను మొత్తం చనిపోయింది. చెట్టుకు 1-2 కాయలు ఉన్నాయి, ఆ కాయలు కూడా మొత్తం వాడొచ్చేసి పూర్తిగా నష్టమైనవి సార్. మేము ఏం గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలా ఏమన్నా చేసి. మాకు మాత్రం చాలా నష్టం జరిగింది సార్. మాకు ఉన్నదే 4 ఎకరాలు. ఇక్కడ 4 ఎకరాలు ఓన్లీ పత్తి వేసినాం. మాకు నల్ల రేగడి, ఇది ఏం పనికి రాకుండా పోయింది సార్. మాకు ఎద్దులు కూడా మేనికి రాకుండా అయిపోయింది. జిల్లాలో పత్తి సాగు చేసిన రైతుల్లో అధిక శాతం కౌలు రైతులే. వేలకు వేలు పెట్టుబడులు వెచ్చించి పత్తి సాగు చేపట్టిన తమకు అక్కరకు రాని అధిక వర్షాలు నట్టేట ముంచాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అధిక మొత్తంలో పంట నష్టం వాటిల్లినా వ్యవసాయ అధికారులు, బీమా కంపెనీ ప్రతినిధులు ఇంతవరకు తమ పొలాల వైపు కన్నెత్తి చూడలేదని వాపోతున్నారు. నేను పత్తి పెట్టిన, మందులు 2 సార్లు పిండి వేసిన, వారం ఊట వచ్చుకోవడం వల్ల ఏమైందంటే మొత్తం నీరు పట్టి పెద్దగా సార్, మొత్తం కుంగి, మొత్తం నానబట్టి మొత్తం చచ్చిపోయింది సార్. ఇది ఎకరకు వచ్చి 25,000-28,000 దగ్గర ఖర్చు వచ్చింది. మాకు 6 ఎకరాలకు మొత్తం ఇన్సూరెన్స్ కట్టి పెట్టిన నేను. కట్టి కొడుకు దగ్గర 20-25 రోజులు అవుతుంది సార్. ఇది చూసుకుంటే ఏమీ లేదు, లాస్ట్ ఉండేది మాకు సిప్పనే గతి. అయితే మేము 4 ఎకరాలు పత్తి నాటిన, పత్తి ఎకరాకు వచ్చేసి 25,000 దాకా ఖర్చు వచ్చింది. వాన ఎక్కువడం వల్ల నీరు పట్టి చేను అసలు ఏం పనికి రాకుండా అయిపోయింది. ఎకరానికి 1,900 కట్టినాం, ఇన్సూరెన్స్ కట్టి అది చేసినాము. మేడం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇంకా వాళ్ళు ఎవరిని పంపిస్తామన్నారు, ఇంకా ఎవరిని పంపించలేదు. ఇట్లా చుట్టుముట్టు ఒక 50-100 ఎకరాల దాకా అదేం సార్. మేము 3 ఎకరాలు పత్తి పెట్టినాం సార్. నాది ఒక సొంత పొలం, 2 ఎకరాలు కౌలు. ఎకరాకు 5,000 కౌలు ఇచ్చినాం సార్. మాకు ఇది అంతా వానలు ఉరిసి మొత్తం పంట నాశనం అయింది సార్. ఇంకా ఏమో సార్ చెప్పినా ఎవరు చెప్పారు.